హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం తరల్ అనేది బోధిస్తున్నప్పుడు ఉపాధ్యాయులు సంఖ్యకి అనుగుణంగా తరగతి వాతావరణాన్ని సమూహాలను ఏ విధంగా తీసుకుని చర్చించుకుందాం దానికి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి తరల్ బోధన అనేది గణితము తెలుగు రెండులో నిర్వహిస్తున్నాం దానికి సంబంధించి ఉపాధ్యాయుల సంఖ్యని బట్టి ఏ విధముగా తరగతి గదులను లేకపోతే సమూహాలను విభజించుకోవాలి వారికి కృత్యాలు నిర్వహించాలన్నది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను మీ అందరికీ తెలిసిన విధంగా తరలు రెండు గంటలు బోధన జరగాలి గణితమునకు ఒక గంట భాషకు ఒక గంట అంటే తెలుగుకి ఒక గంట కేటాయించుకోవాలి అందులో భాగంగా తరళు బోధనలో మనకి ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఏ విధంగా చేయాలి ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఏ విధంగా చేయాలి ముగ్గురు ఉపాధ్యాయులు కానీ బోధించినట్లయితే ఏ విధంగా ఈ తరగతి గదులు నిర్వహించాలో ఈ వీడియోలో చూద్దాం ఓకే అయితే చూడండి ఒకే ఉపాధ్యాయుడు ఉంటే ఏం చేయాలి అంటే ముందు మూడు నాలుగైదు తరగతులకు మనం అనుకున్న విధంగా పరీక్ష నిర్వహించి గ్రూపులుగా విభజించుకోవాలి అలాగే ఏదైనా గ్రూపులో విద్యార్థులని అన్ ఆ సమూహంలో మూడవ గ్రూపు అంటే ఉన్న ఉన్నవాళ్ళు మరియు బాగాహార స్థాయిలో ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయుడు నాయకులుగా నియమించుకుంటూ తను ఒకటి రెండు తరగతులను బోధిస్తున్న సమయంలో వీళ్ళు ఒకటి రెండు గ్రూపులకు తర భాష లేదా గణితానికి సంబంధించి కృత్యాలు నిర్వహించే విధంగా మనం ప్రోత్సహించాలి ఆ తర్వాత మనం చూసినట్లయితే తెలుగుకు ఒక గంట సమయాన్ని అలా గణితానికి ఒక గంట సమయాన్ని కేటాయిస్తూ విద్యార్థుల్లో ఈ యొక్క సామర్థ్యాలు పెంపుదల చేయాలి ప్రతి సమూహంలో న్యాయబద్ధమైన సమయాన్ని కేటాయిస్తూ కృత్యాలు చేయవలసి ఉంటుంది ఉపాధ్యాయుడి జాస ఎక్కువగా మొదటి రెండు సమూహాలపై ఉంచాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మరియు రెండవ తరగతిలో కానీ మనం బోధించవలసి వస్తే ఈ విద్యార్థులకి ఆ విద్యార్థులు కలిపి భాషా సంబంధమైన కృత్యాలు ఒకటిగా చేస్తూ విభజించుకుంటూ సమయాన్ని నిర్వహించాలి అంతేకాకుండా కృత్యాలన్నింటినీ నిర్వహించాలి సమాచారాన్ని మాత్రం మీరు వీటిని నాయకుల చేత నియమించబడినప్పటికీ సమాచారాన్ని మీరు ఒక రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి ఈ విధంగా ఏకోపాధ్యాయ పాఠశాలలో మీ యొక్క వీలును అనుసరించి ఈ విధమైన బోధనను చేపడితే సమర్థవంతంగా తరలు నిర్వహించవచ్చు అలా అయితే ఇప్పుడు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో ఏ విధముగా తరలు అనేది బోధించవలసి ఉంటుంది అన్నది చూద్దాం ఒకసారి ఇద్దరు పా ఇద్దరు ఉన్న ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్ళల్లో ఏం చేయాలి అంటే రెండు సమూహాల మీద ఎక్కువ పని చేయాలి అంటే మొదటి రెండు సమూహాల మీద అంటే మొదటి సమూహం అంటే స్థాయి అలాగే గణితంలో అంకెల స్థాయి స్థాయి ఉన్నారు కదా వీళ్ళిద్దరినీ కూడా ఎక్కువగా పనిచేసేటట్టు మొదటి ఉపాధ్యాయుడు తీసుకోవాలి రెండవ ఉపాధ్యాయుడు ఒకటి రెండు తరగతులు నిర్వహిస్తూ మూడవ సమూహానికి తెలుగు గణితం మూడవ స్థాయి అంటే కథాస్థాయి మరియు బాగాహార స్థాయి విద్యార్థులను తీసుకుని వారికి సమూహంతో ఆయా సమూహాలకు సంబంధించి కృత్యాలు చేయించాలి అలా తర్వాత కొన్ని రోజులకి ఈ మూడవ గ్రూప్ విద్యార్థులను అంటే అనగా ఉదాహరణకు మనం రెండు సమూహాలను ఇద్దరు ఉపాధ్యాయులు మార్చవలసి ఉంటుంది అంటే ఇప్పుడు మూడో సమూహాన్ని కొన్ని రోజులు ఒకటి రెండు తరగతులు ఉపాధ్యాయులు చెప్పిన తర్వాత కొన్ని రోజులు రెండవ సమూహాన్ని కానీ లేదా మూడవ సమూహాన్ని ఒకట ఒకట గ్రూప్ ఒకటి రెండు గ్రూపులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయునికి ఇచ్చి మీరు మారవలసి ఉంటుంది ఈ విధంగా చేస్తే ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న చోట కూడా తరలను సమర్థవంతంగా బోధించవచ్చును ఇప్పుడు ముగ్గురు టీచర్లు ఉన్న పాఠశాలలో ఏ విధంగా ఈ తరల నిర్వహణ అనేది చేయవచ్చునో ఒకసారి చూద్దాం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకటి రెండు తరగతులు ఒక ఉపాధ్యాయుడు బోధిస్తారు కదా ఆ ఒకటి రెండు తరగతులు విద్యార్థులు బోధిస్తున్న ఉపాధ్యాయుడికి కథ సమూహం కథా సమూహమును మరియు బాగాహారం చేయగల విద్యార్థుల సమూహాన్ని అప్పచెప్తూ అందులో తెలివైన పిల్లల నాయకులుగా చేసుకుంటూ రెండవ గ్రూప్కి కృత్యాలను సమర్థవంతంగా ఇవ్వవచ్చును అయితే ఇద్దరు మిగతా ఇద్దరు టీచర్లలో ఒకరు మొదటి గ్రూపు అంటే గణితంలో మొదటి గ్రూప్ తీసుకున్న వాళ్ళు గణి తెలుగులో రెండవ గ్రూపును అలాగే తెలుగులో ఒకటో గ్రూప్ తీసుకున్న వాళ్ళు గణితంలో రెండవ గ్రూపును తీసుకుంటూ ఇలా మిగతా ఇద్దరు ఉపాధ్యాయులు అంటే ఒక రెండో తరగతుల ఉపాధ్యాయులు మాత్రము మూడవ సమూహాన్ని వీలైనంత వరకు వారికి ఒక మూడవ సమూహాన్ని పూర్తిగా చూడవలసిన అవసరం ఉండదు కానీ వారి మీద పర్యవేక్షణ చేస్తూ వారికి సమయ సమయానికి తగిన సూచనలు అందిస్తూ ముందుకు నడపవచ్చు అలా అని ఒక రెండు తరగతులు ఎక్కువగా ఉన్న విద్య ఉన్నట్లయితే ఈ ఇద్దరు బోధిస్తున్న మిగతా ఇద్దరు ఉపాధ్యాయులు కూడా ఈ తరగతిని అంటే ఒకటి రెండు గ్రూపులతో పాటు మూడవ తరగతి నాయకులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ వారి మేధోశక్తికి సంబంధించిన కృత్యాలను ఇస్తూ మిగతా విద్యార్థులను కూడా తరగతి గదులు నిర్వహించవచ్చు అయితే ఇక్కడ సమూహాల్లోని విద్యార్థులను ఆయా సమూహాలకు సరిపడ కృత్యాలను చేయిస్తూ ఉపాధ్యాయులు కూడా అప్పుడప్పుడు ఉపా గ్రూపులను మార్చుకుంటూ బోధన చేపట్టాలి ఈ రకంగా ముగ్గురున్న చోట కూడా ఈ సమ సమర్థవంతంగా తరలు నిర్వహించవచ్చు ముగ్గురు అంతకంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్న చోట తరల్ అనేది కృత్యాల నిర్వహణ అనేది సమూహాలను సమర్థవంతంగా కృత్యాధారంలో చెప్పడం అనేది పెద్ద కష్టమైన పని ఏమీ కాదు మనకు ఆల్రెడీ బేస్ లైన్ టెస్ట్ అయింది మిడ్ లైన్ టెస్ట్ అయింది దానికి సంబంధించి మీరు మీ యొక్క గణాంకాలను దగ్గర పెట్టుకుని ఆ విధంగా కృత్యాల నిర్వహణ అనేది చేయించాలి దీనికి చూడండి ఒకే సమూహంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నదానికి కూడా మనకిక్కడ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది దీని కొంచెం ప్రింట్ సరిగ్గా లేదు కానీ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను ఒకరిని నియమించి ఒక రకమైన కృత్యాలు రెండో సమూహంలో చేస్తూ సమన్వయం చేసుకోవాలి అయితే ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు వారిలో కూడా తేడా తేడాలు గమనించి వాటిని డివైడ్ చేసుకుని ఒకటో గ్రూప్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి వాళ్ళలో తెలివైన ఒక గ్రూప్ లీడర్ అంటే మూడో గ్రూప్ నుంచి ఒక నాయకుడిని ఎన్నుకొని వారి ద్వారా కూడా కృత్యాలను సమూహంలో చేయిస్తూ ఉండాలి ఒకవేళ ఏదైనా సమూహంలో పిల్లలు ఒకరి తర్వాత ఒకరు అంటే ఒకటి కృత్యం చేయించవలసి ఉంటుంది ప్రతి కృత్యాన్ని ఈ విధంగా విద్యార్థులంత చేయించవచ్చు అలాగే బోధనోపకరణాలు అంటే తరలకు సంబంధించి కొన్ని మెటీరియల్ అనేవి వాళ్ళు ఇచ్చారు లేదంటే మీరు కూడా వాటికి సంబంధించి మన పా పాఠశాలలో దొరుకు సామాజిక వనరులు మనం తయారు చేసుకున్న కొన్ని కృత్యాన్ని ఉపయోగిస్తూ బోధన చేయొచ్చు ఏదైనా బోధనోపకరణాల వల్ల సమయము సమయానికి మనకి రాలేకపోయినప్పటికీ గ్రూపుల్లో గుణింతాలు కానీ ఇటువంటి స్ట్రాలు పుల్లలు ఇలాంటివన్నీ ఇచ్చి లెక్కలు అలాగే వాళ్ళు ఇచ్చిన చార్ట్లు ఉపయోగించుకుని లేదా మీరు మీ కృత్యానికి తగ్గట్టుగా ముందుగానే సిద్ధం చేసుకున్న ఉప ఉపకరణాలతో సాధన చేయించాలి ఉదాహరణకు తెలుగులో కథ చెప్పుట సొంత వాక్యాలు మైండ్ మ్యాప్ చేయట వార్తాపత్రికలు చదువుట సొంతంగా కథను తయారు చేయటం వంటివి చేయవచ్చు అదే ఒకటో గ్రూప్ విద్యార్థులకైతే మన అక్షరాల చార్ట్ పదాల చాట్లు ఇవన్నీ అలాగా ఉన్నాయి అలా గణితంలో అయితే మనం అంటే చిల్లర కట్టలు పుల్లలు ఇటువంటివన్నిటిని ఉపయోగిస్తూ అలాగే ఎక్కాల పట్టిక ద్వారా ఎక్కాలు చదివించడం అలా గుణకారాలు ఏ విధంగా రాత లెక్కలు చేయిస్తారో ఇలా కొన్ని రోజుల వరకు చేయించవచ్చును ఈ విధంగా తరలకు సంబంధించి మనం ప్రాక్టీస్ చేయించవచ్చు ఆ తర్వాత మనం కానీ చూసినట్లయితే అంతేకాకుండా ప్రాథమిక పరీక్ష ఆధారంగా పిల్లలను సమూహాల్లో విభజించిన తర్వాత ప్రతి సమూహానికి తగినంత కృత్యాలు నిర్వహిస్తారు సంబంధిత కృత్యాలు మరొక సమయంలో కూడా చేయకుండా జాగ్రత్త పడాలి అలాగే కొన్ని కృత్యాలను అన్ని సమూహాలు వర్తించినట్లుగా ఉంటాయి కానీ సమూహ ఆధారంగా ఆయా కృత్యాలను లోతుగా వెళ్లవలసి ఉంటుంది ఈ విధంగా కృత్యాలు చేసేటప్పుడు కొన్ని విషయాలు సూచనలు ఉపాధ్యాయులు పాటించవలసి ఉంటుంది పిల్లలను స్థాయి ఆధారంగా మూడు సమూహాలుగా విభజించి కృత్యాలు చేయాలి ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ప్రతి సమూహానికి తగిన కృత్యాలు మాత్రమే చేయించాలి పిల్లలను యువాకారంలో కూర్చోబెట్టి ఉపాధ్యాయుడు వారితో పాటు క్రింద కూర్చోవాలి కృత్యానికి తగిన బోధనోపకరణాలు ఉపయోగించాలి ప్రతి కృత్యము అందరి పిల్లలు చేసే విధంగా ప్రోత్సహించాలి తరగతి గదిలో సమూహంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి ఉపాధ్యాయుడు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించడం దండించడం చేయరాదు చెప్పబోయే అంశాన్ని ఉపాధ్యాయుడు ముందుగా ముందు రోజే ప్రణాళికను మరియు టీఎల్ఎంను సిద్ధం చేసుకోవాలి ఆ టీఎల్ఎంను సమర్థవంతంగా ఉపయోగించాలి మనం కానీ చూసినట్లయితే సమూహంలో కృత్యాల నిర్వహణ ఇది మీ అందరికీ తెలుసు అయినా నేను ఒకసారి చెప్పదలుచుకున్నాను కృత్యాలు నిర్వహణ చేసేటప్పుడు ఏం చేయాలంటే తరలకు సంబంధించి చార్ట్ రీడింగ్ సమయంలో చార్ట్ అందరికీ అందుబాటులో ఉండి సరిగ్గా కనిపించే విధంగా ఉండాలి ఇవ్వబడిన ఏ ఒక్క చార్ట్ కూడా గోడల మీద అంటించరాదు వాటిని అవసరమైనప్పుడు అలా సమూహాల్లో ఉపయోగించే విధంగా అందుబాటులో ఉంచుకోవాలి స్థాయి మరియు సమూహ సమాహ సారీ సమూహాల ఆధారంగా అభ్యసన పత్రాలు ఇవ్వవలను వాటిని ప్రతిరోజు సరిదిద్దవలను అలాగే ఫన్ యాక్టివిటీస్ వినోద కృత్యాలపై ఎక్కువగా పిల్లలు ఆకర్షణీయుతవుతారు కాబట్టి అవి అదే పనిగా వాటి మీద ఎక్కువ సమయం కేటాయించరాదు అదే విధంగా అన్ని కృత్యాలు ఒకరోజు చేయించకూడదు ఒక క్రమబద్ధంగా ఒక గంటకి మనం ప్లాన్ చేసుకున్నప్పుడు తెలుగు భాష గంట గణితానికి గంట అన్నప్పుడు ఏది ఈరోజు సామర్థ్యాన్ని మీరు వారిలో డెవలప్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు పక్కాగా అమలు చేస్తూ దానికి సంబంధించిన బోధనోపకరణాలు రెడీ చేసుకుని సిద్ధంగా ఉండాలి దీన్నే మీరు రికార్డులో కూడా నమోదు చేసుకోవాలి ఈ కార్యక్రమం కొరకు కేటాయించబడిన సమయాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి వేరే ఇతర కార్యక్రమాలు ఉన్నాయని దీన్ని వాయిదా వేయరాదు చెప్పకుండా వదిలేయరాదు కృత్యాలకు సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంచో ఎంఐ ఎంఎల్పిఆర్స్ ఎంటీఈతో ఎంటీఎస్లతో కానీ ప్రథమ సిబ్బందితో కానీ అడిగి నివృత్తి చేసుకోగలరు మీ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చేవారికి అనగా ఈ ప్రథమ సిబ్బందిని కానీ మరియు ఏ ఇతర విద్యార్థి విద్యా అధికారులు కానీ వారికి మీరు ఏం చేస్తున్నారో వివరిస్తూ సహకరించాలి ఈ విధంగా ఈ కృత్యాలన్నీ చేస్తున్నప్పుడు వీటిని విద్యార్థులు నోట్బుక్కుల్లో కానీ అవసరమైన చోట నోట్బుక్ నల్లబల్లను ఉపయోగిస్తూ వారిని నమోదు చేసుకోమని కూడా చెప్పి ఉంచాలి అంతేకాకుండా మీరు కూడా ఏ తేదీన ఏ కృషి నిర్వహించారో అలాగే ఎంతమంది విద్యార్థులు సమర్థవంతంగా అందులో పాల్గొన్నారు ఎంతమంది సాధించగలిగారో కూడా ఒక రికార్డు నమోదు చేసుకున్నట్లయితే అది చాలా ఉపయోగకరంగా మీకు ఉంటుంది తర్వాత ఏ విద్యా అధికారి వచ్చినప్పటికి కూడా వాటిని మీరు వారి ముందు ప్రదర్శించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా తరలకు సంబంధించి రెండు గంటల సేపు మీరు రకరకాల కృత్యాలను చేస్తూ అనుబంధ కృత్యాలను కూడా నిర్వహిస్తూ సమర్థవంతంగా బోధన చేయొచ్చు ఓకే అందరికీ ఈ విషయాలన్నీ అర్థమైనట్లున్నాయి ఇక నేను ఉంటాను ఈ వీడియో కానీ నచ్చితే మీ లైక్ బటన్ ప్రెస్ చేసి సందేహాలు ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను సమాధానం ఇస్తాను ఉంటాను